ఐసీసీకి విరాట్ కోహ్లీ గుడ్ బై. భారత్ T20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్లు భారత్కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ తన చిరకాల కోరికైన T20 వరల్డ్ కప్ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మట్ సారథ్యానికి గుడ్ బై చెప్పాడు. ఈ సమయంలో ఒకంత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ నిర్వేదంలో విరాట్లో కనిపించింది. బ్యాట్స్మెన్గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లీ కెప్టెన్గా మాత్రం విఫలమయ్యారు. 2019 వన్డే వరల్డ్ కప్ నుంచి మొదలుకొని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్, తాజాగా T20 ప్రపంచ కప్ వరకు కోహ్లీకి కెప్టెన్గా కలిసి రాలేదనే చెప్పాలి. ఓవరాల్గా కోహ్లీ T20లో 49 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా టీమిండియా 31 మ్యాచ్లు గెలిచి 16 ఓడిపోయింది. 63.27% సారథిగా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లీకి ఎందుకో ఐసీసీ ఫార్మెట్లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తుంది. ఇక వన్డే టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించనున్న కోహ్లీ 2023 వన్డే వరల్డ్ కప్ అయినా సాధిస్తాడా అనేదే ప్రశ్నార్థకమే. ఎందుకంటే వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని, రోహిత్కు వన్డే T20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి కోహ్లీని కేవలం టెస్టు కెప్టెన్గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తుందని సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.